Hello everyone, welcome back to our channel and welcome to Amazon Kurta Set Haul part 2. Already part 1 nenu chesanu and link kuda description lo add chestanu chudandi chudakapothe. And second part lo nenu malli kurta sets aithe share cheskobothunanu anni kuda below 500 undela chusukunanu. Inka assal late cheyakunda video aithe start chesedam. So first kurta set aithe idi. సో ఇది నా ఫేవరెట్ కలర్ అన్నమాట. పింక్ కానీ కొంచెం పింక్ రిలేటెడ్ కలర్స్ నాకు చాలా బాగా సెట్ అవుతాయి. నాకే కాదు అందరికీ చాలా చాలా ప్రెట్టీగా కనిపిస్తారు ఈ షేడ్స్లో. లైట్ కలర్ బ్రైట్గా కూడా ఉంది అండ్ కుర్తా అయితే ఇలా ఉందన్నమాట. సో డీటైలింగ్ వచ్చేసి మనకి నెక్ దగ్గర ఇలా వచ్చింది. ప్యాంట్ ఫ్యాబ్రిక్కే మనకి ఇలాగ ఒక బార్డర్ లాగా ఇచ్చి ఇలాగా లేస్ డీటైలింగ్ ఇచ్చారనమాట. ఎంత ప్రెట్టీగా ఉందో కదా. సో బ్రాండ్ వచ్చేసి గోశ్రీకి. నేను నిన్న ప్రీవియస్ వీడియోలో కూడా ఈ బ్రాండ్ నుంచే మొత్తం తీసుకున్నాను, స్మాల్ సైజ్ తీసుకున్నాను. అండ్ తర్వాత స్లీవ్స్కి కూడా ఇలాగ వచ్చిందనమాట లేస్ డీటైలింగ్. అండ్ బాందిని ప్రింట్ అయితే వచ్చింది. సో పింక్ మీద బాందిని అనమాట. అండ్ కుర్తా అంతా కూడా ఇంకా నార్మలే. సో ఈ కుర్తా కూడా బిలోని వస్తుంది లెంత్ అయితే అండ్ కాటన్లో ఉంది. సో మేబీ కొంచెం ష్రింక్ అవుతాయేమో ఈ ఫ్యాబ్రిక్, అలా ఉందన్నమాట. అండ్ కంఫర్ట్ అయితే ఉంది వేసుకుంటే. వాష్ చేసాక ఇంకొంచెం సాఫ్ట్ అవుతుంది క్లాత్ అయితే, అప్పుడు ఇంకా బాగుంటుంది. నాకు ఈ డీటెయిలింగ్స్ చాలా చాలా బాగా నచ్చాయి. ఇవి చూడడానికి సింపుల్గా ఉంటాయి కానీ వేసుకుంటే చాలా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ ఈ కలర్ ఆల్మోస్ట్ కాలేజ్ స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా ఇంత బాగా సెట్ అయిపోతుందో. తర్వాత ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చింది అన్నమాట, స్ట్రైప్స్లో వచ్చింది సేమ్ కలర్ కాంబినేషన్లోనే ఇలా స్ట్రైప్స్ వచ్చింది. అండ్ డీప్ పాకెట్ ఇచ్చారు దీనికి కూడా. సో ఓన్లీ వన్ సైడే పాకెట్ అయితే వస్తుంది రైట్ సైడ్గా. సో రైట్ సైడ్ పాకెట్ అయితే ఒక్కటే ఉంది. అండ్ మొత్తం కూడా మనకి ఎలాస్టికే వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంది కాటన్. అండ్ మనకి ప్యాటర్న్ అంతా కూడా ఇలా స్ట్రైట్ ఫిట్లో వచ్చింది. లెంత్ కూడా డీసెంట్గానే ఉంది అండ్ వేసుకుంటే చెప్పాను కదా కంఫర్ట్ అయితే ఉంది. సో మోస్ట్లీ నాకైతే ఫిట్టింగ్ కరెక్ట్గానే ఉంది. కాకపోతే సేఫ్ సైడ్కి మీరు ఒక వన్ సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి, అట్లీస్ట్ కావాలంటే ఆల్టరేషన్ చేయించుకోవచ్చు కదా. ఎందుకంటే ఇవి కొంచెం ష్రింక్ అయినా మనకి మళ్ళీ మరీ టైట్ అయిపోతాయి కదా. కలర్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ అలాగే కంఫర్టబుల్గా ఉంది. సో వేసుకుంటే కూడా చాలా బాగుందన్నమాట లుక్. కాలేజ్ స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది కలర్. సో ఇది వేసుకుంటే ఎలా ఉందో నేను ఇప్పుడు షేర్ చేస్తాను. సెకండ్ కుర్తా సెట్ వచ్చేసి బ్లాక్లో తీసుకున్నాను. యూజువలీ నేను నా దగ్గర అన్నీ కూడా లైట్ కలర్స్ ఉంటాయి లేదంటే బ్రైట్ కలర్స్ ఉంటాయి, డార్క్ కలర్స్ చాలా కొంచెం తక్కువ అన్నమాట. ఉన్నా నేను బ్లాక్ ఎక్కువ తీసుకోను ఎందుకో తెలీదు, బట్ అసలు నాకు చూడగానే సరే ఒకసారి ట్రై చేద్దాం బ్లాక్ అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ అయితే ఇది కాటన్ కాదు, మనకి ఇది క్రేప్ మెటీరియల్ వచ్చిందన్నమాట. సో నెక్ కొంచెం హైలైట్ చేశారు నెక్ అండ్ స్లీవ్స్. సో ఫస్ట్ నెక్ చూద్దాము. నెక్ ఏంటంటే మనకి ఇలా కాలర్ లాగా ఇచ్చారు, సేమ్ ప్యాంట్ ఫ్యాబ్రిక్ మనకి ఇలాగా కాలర్ లాగా వచ్చింది. అండ్ తర్వాత అది కంటిన్యూ అయిపోయిందన్నమాట యోక్ దగ్గర అంతా కూడా ఇలాగా. ఇలా గోటా వర్క్ ఇచ్చారు, గోటా లేస్ వచ్చింది. తర్వాత ఇదంతా కూడా మనకి ఫాయిల్ ప్రింట్ వచ్చింది. అండ్ స్లీవ్స్కి కూడా మనకి ఇలా వచ్చింది, ట్రయాంగిల్ షేప్లో వచ్చింది అన్నమాట బార్డర్ అనేది ప్యాంట్ ఫ్యాబ్రిక్. మళ్ళీ దానికి ఇలా లేస్ డీటెయిలింగ్ వచ్చింది గోటా లేస్. కుర్తా అంతా కూడా మనకి ప్లెయిన్ బ్లాక్లో వచ్చింది, ఓన్లీ మనకి ఇలా హైలైట్ చేశారన్నమాట. కాలరే కొంచెం ఈ కుర్తా సెట్లో మనకి హైలైట్. అండ్ ప్యాంట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కొంచెం మనకి మొత్తం ప్రింట్ వచ్చేసింది. ప్రింట్ కూడా మనకి ఇలా ఫాయిల్ ప్రింట్లో వచ్చింది. కొంచెం మనకి ఇది పటోలా కైండ్ ఉందన్నమాట. అండ్ ఫ్రంట్ ఏమో మనకి ఇలా ఫ్లాట్
వచ్చింది. తర్వాత బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చింది అనమాట. సో వేసుకున్నప్పుడు కొంచెం కంఫర్ట్ ఉంటుంది. కాకపోతే నాకు అనిపించింది ఈ ప్రింట్ ఫేడ్ అవుతుందేమో అనిపించింది. నాకు ఇది చాలా తక్కువకి వచ్చింది, లైక్ అరౌండ్ 430 rupees వచ్చింది. అండ్ వర్త్ ఏ డీల్, కాకపోతే ఏమో ఇది ఫేడ్ అవుతుందేమో అనిపించింది. వాష్ చేసే కొద్ది కొంచెం కేర్ఫుల్గా వాష్ చేయాల్సి ఉంటుంది. మేబీ ఇది రెగ్యులర్ వేర్గా అంత సెట్ అవ్వకపోవచ్చేమో, ఎందుకంటే ఇది కంఫర్ట్ కూడా ఉండదు కదా ఈ ఫ్యాబ్రిక్ కొంచెం నాకు అనిపించింది. ఓవరాల్గా అయితే బాగానే ఉంది. నేను యాక్చువల్లీ పాకెట్స్ ఉన్నాయా లేదా అని చూస్తున్నాను. దీనికి పాకెట్స్ లేవండి, పాకెట్ ఇవ్వలేదు. అండ్ ఓవరాల్గా ఫుల్ ఇలా ప్రింట్ వచ్చేసింది, ఫాయిల్ ప్రింట్. సో ఇది మనకి ఇలాగా కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది, ఇది కూడా నాకు అనిపించింది. ఇది కూడా నెక్స్ట్ సైజ్ మీరు తీసుకుంటే బెటర్. నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను. సో మీ సైజ్ కంటే 1 సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటే బెటర్, ఎందుకంటే నాకు ప్యాంట్ కొంచెం కరెక్ట్గా ఉంది. సో కొంచెం కంఫర్ట్ ఉండాలంటే నెక్స్ట్ సైజ్ అయితే బెటర్ అనిపించింది. సో ఓవరాల్గా అయితే మీరు ఇది కొంచెం ఎప్పుడైనా లైక్ పార్టీస్కి అలా ఏమైనా చిన్న చిన్న అకేషన్స్కి వేసుకోవాలి అనుకుంటే ట్రై చేయొచ్చు, ఎందుకంటే చాలామందికి బ్లాక్ ఫేవరెట్ కలర్ కదా. సో అలాంటప్పుడు మీరు ట్రై చేయొచ్చు. ఓవరాల్గా ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా సాఫ్ట్గా కంఫర్ట్ ఉంది, కాకపోతే మన కాటన్ వచ్చినంత కంఫర్ట్ ఉండదు కదా ఏ ఫ్యాబ్రిక్ అయినా కూడా. సో అలా అన్నమాట. సో ఓవరాల్గా అయితే ఇది కూడా డీసెంట్ బయే. మీరు లైక్ ట్రై చేయొచ్చు, లైక్ రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా అకేషనల్గా వేసుకోవాలి అనుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఫాయిల్ ప్రింట్ కదా. సో మనకి కొంచెం అకేషనల్ వేర్గా కూడా బాగుంటుంది. అండ్ సో తప్పకుండా ట్రై చేయండి. ఎలాగైనా లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, సో తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడైతే మనకి అమెజాన్ వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అయితే నడుస్తుంది. సో బ్యూటీ అండ్ ఫ్యాషన్ ప్రోడక్ట్స్ పైన మనకి 50-80% ఆఫ్ ఉంటుంది. అండ్ అలాగే ఎన్నో వేల కొద్ది లక్షల కొద్ది ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు 30 డేస్ వరకు ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ పాలసీ ఉంటుంది, క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంటుంది. అండ్ అలాగే మీరు ఫస్ట్ టైం కనుక పర్చేస్ చేస్తుంటే మీకు లైక్ ఫ్రీ డెలివరీ, మీరు ఫస్ట్ టైం పర్చేస్ చేస్తుంటే ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది. సో తప్పకుండా ఆఫర్స్ అయితే మిస్ చేయకుండా ఇప్పుడు మంచిగా యూజ్ చేసుకోండి. అండ్ ఈ కుర్తా సెట్ వేసుకుంటే ఎలా ఉంది ఇప్పుడు చూసేయండి. యాజ్ యూజువల్గా లాస్ట్ నేను ఎప్పుడు బెస్ట్ సేవ్ చేసుకుంటాం కదా. సో ఇదన్నమాట, నాకు ఫస్ట్ చూసినప్పుడు ఏముంది నార్మల్ కుర్తా సెట్టే కదా అనుకున్నాను, నార్మల్ బ్లూ కలరే కదా అని. కాకపోతే ఇది వేసుకుంటే నా పైన ఎంత బాగుందంటే అంత బాగుంది. సో ఇది చూసే కంటే కూడా వేసుకుంటేనే మీకు అర్థమవుతుంది దీని బ్యూటీ ఏంటో, ఎందుకంటే బ్లూ పైన ఇలాంటి అజ్రక్ కైండ్ ఆఫ్ ప్రింట్స్ అనేది చాలా చాలా బాగుంటాయి, ఎప్పటికీ మనకి ఎవర్ గ్రీన్ ఉంటుంది. సో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనకి ఇలాగా ప్యాంట్ ఫ్యాబ్రిక్ బ్రాడ్గా ఇలా ఇచ్చాను, లైక్ ఒక రెక్టాంగిల్ లాగా ప్యాచ్ వర్క్ వచ్చి ఇలాగా మనకి గోటా లేస్ వచ్చింది, సిల్వర్ గోటా లేస్. అలాగే స్లీవ్స్కి కూడా అలానే ఇచ్చారనమాట, ఒక హ్యూజ్ బార్డర్ లాగా ఇచ్చి తర్వాత ఇలాగ గోటా లేస్ వచ్చింది, సిల్వర్ గోటా లేస్. ఫ్యాబ్రిక్ అయితే కొంచెం వాష్ చేస్తే ఇంకొంచెం బెటర్ అవుతుంది. సో ప్రింట్ ఈ అవుట్ఫిట్కి ప్లస్ పాయింట్ అనమాట. నాకు ఈ ప్రింట్ చాలా చాలా ఇష్టము, ఎస్పెషలీ బ్లూ కలర్లో. సో తప్పకుండా ట్రై చేయండి, ఇది లైక్ ఆఫీస్ వేర్కి చాలా చాలా బాగుంటుంది. నాకైతే లైక్ ఇది చాలా కంఫర్టబుల్గా అనిపించింది. సో ప్యాంట్ వచ్చేసి మనకి ఇది పలాజోలా వచ్చింది, కొంచెం మనకి వైడ్ ప్యాంట్స్ అనమాట. సో ఇప్పటి వరకు నేను షేర్ చేసినవన్నీ కూడా 2 వీడియోస్లో మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చాయి ప్యాంట్స్, బట్ ఇది ఒక్కటే మనకి కొంచెం పలాజో స్టైల్లో వచ్చింది, కొంచెం లూజ్ ఉంది. సో లూజ్ అంటే ఇంకొంచెం కంఫర్ట్ ఉంటుంది కదా. సో ఇది కూడా నేను స్మాల్ సైజ్లోనే తీసుకున్నాను, బ్రాండ్ వచ్చేసి గోశ్రీకియా. ఇవాళ నేను షేర్ చేసేవన్నీ కూడా ఆ బ్రాండ్లోవే. అలాగే డీప్ పాకెట్ ఇచ్చారు. యాక్చువల్లీ కలర్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, బయట చూస్తే నార్మల్గా ఉంది కానీ వేసుకుంటే ఆ లుక్ అనేది తెలుస్తుంది. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లూలో ఉందన్నమాట. సో కాంబినేషన్ అయితే చాలా బాగుంది, వేసుకుంటే నిజంగా చాలా బాగుందన్నమాట. లైక్
ఈ ప్రైస్ కంటే కూడా ఎక్కువ వర్త్ లాగా అనిపిస్తుంది కాంబినేషన్. చెప్పా కదా ఈ ప్రింట్ మనకి, ఈ ప్రింట్ వల్ల అనమాట అజరక్ ప్రింట్ మనకి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇండియన్స్కి, ఎస్పెషలీ లైక్ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. సో ఇంకెంతకన్నా నేను ఎక్కువ చెప్పను. కంఫర్ట్ అయితే ఉంది ఫ్యాబ్రిక్ అయితే. సో ప్యాంట్ కూడా మనకి 2 సైడ్స్ ఎలాస్టిక్ వచ్చింది, హ్యూజ్ ప్యాంట్ అనమాట, ఐ మీన్ వైడ్ ప్యాంట్. సో ప్రింట్ అంతా కూడా బాగుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఇది. అండ్ బెస్ట్ పార్ట్ చెప్పాను కదా, ఇవాళ షేర్ చేసినవన్నీ మోస్ట్లీ 450 బిలో ఉన్నాయి. సో నేను స్క్రీన్ పైన ఎలా అయినా మెన్షన్ చేస్తాను ఈ ప్రైజ్. సో ఇది రికమెండ్ చేస్తాను నేను, ఇది స్మాల్ సైజ్లో తీసుకున్నాను. ఇది వేసుకుంటే ఎలా ఉంది ఇప్పుడు షేర్ చేస్తాను. సో ఇవండి నేను ఇవాళ షేర్ చేసుకున్న కుర్తా సెట్స్ ఫ్రమ్ అమెజాన్. మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో నేను చాలాసేపు చూసి మంచివి సెలెక్ట్ చేసే వీడియోస్ అయితే చేస్తాను. సో చాలా చాలా టైం తీసుకుంటాను అనమాట, ఎందుకంటే బెస్ట్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి అండ్ బడ్జెట్లో ఉండాలి. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటా అనమాట. అండ్ అలాగే కలర్స్ రిపీట్ అవ్వకుండా ఉండాలి మ్యాక్సిమం, లైక్ కొత్త కలర్స్ ట్రై చేయాలి, ఎందుకంటే పర్సనల్గా నాకు కొత్త కలర్స్ ట్రై చేయడం చాలా ఇష్టము. సో అలాగే నేను కూడా ఆడియన్స్కి మంచిగా బెస్ట్ ప్రోడక్ట్సే సజెస్ట్ చేస్తాను. సో మీకు తప్పకుండా నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వెంటనే అస్సలు ఇంకేం ఆలోచించకుండా పర్చేస్ చేసేయచ్చు. అండ్ అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి వినీలా జగన్ అనే ఉంటుంది. అక్కడ కూడా నేను డైలీ కంటెంట్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను, నా లైక్ డే టు డే అప్డేట్స్ అన్నీ కూడా స్టోరీస్లో అలాగా అప్డేట్ చేస్తుంటాను. మేబీ ఎక్కువ యాక్టివ్గా ఉంటున్నాను. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అండ్ అలాగే యూట్యూబ్లో కూడా నేను మళ్ళీ కొంచెం యాక్టివ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో మోస్ట్లీ కొంచెం యూజ్ అయ్యేవంటే షాపింగ్ వీడియోస్ కదా, ఎందుకంటే వ్లాగ్స్ అంటే మీకు బోర్ కొట్టేయచ్చు, బట్ షాపింగ్ వీడియోస్ అయితే మీకు వర్త్ ఉంటుంది, అంటే లైక్ ప్రోడక్ట్స్ మీకు యూజ్ అవుతాయి కదా. సో అందుకోసం నేను కొంచెం లేట్ అయినా కూడా ఇలాంటి వీడియోస్ అయితే చేస్తున్నాను. అండ్ ఇంకొంచెం యాక్టివ్ అవ్వడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే చాలా వీడియోస్ ఉన్నాయి తీసాను, అవి ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. సో తప్పకుండా యాక్టివ్ అవుతాను, లైవ్ కూడా వద్దామని అనుకుంటున్నాను. సో ఇంకా అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి మేము ముందుంటాను. అప్పటి వరకు టేక్ కేర్, బై బై.